thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAS, doctors, we call this RAS model, the Rajmahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Rajmahendri International CBSE School, Rajmahendri. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని రామవరంలో అరెస్ట్ చేసిన పోలీసులు 2 నెలల క్రితం రామకృష్ణారెడ్డి బావ తేతలి సత్యరాజురెడ్డి అనుమానాస్పద మృతి. తన భర్తను రామకృష్ణారెడ్డి హత్య చేయించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి రెండో భార్య. దర్యాప్తు చేసిన పోలీసులు ఈ రోజు రామకృష్ణారెడ్డిని తన స్వగ్రామం అయిన రామవరంలో అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా ములకల చెరువులో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందినట్లుగా ములకల చెరువు మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ములకల చెరువు మండలం కేంద్ర రాజీవ్ కాలనీకి చెందిన సులేమాన్ తన కుమారుడు రియాజ్ 21 సంవత్సరం గత 4 రోజులుగా కనబడడం లేదని ములకల చెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయంపై ఫిర్యాదు స్వీకరించిన ములకల చెరువు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే గురువారం సాయంకాలం ములకల చెరువులో రియాజ్ శవమై కనబడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పరిశీలిస్తున్నారు. డిస్టెన్స్ ఏమంటారా దూరం పండి మళ్ళీ రెండు రోజుల క్రితము మొలక చెరువు చెందిన రాజు కాలనీకి చెందిన సులేమాన్ వచ్చి తన పెద్ద కుమారుడు రియాజ్ కనపడలేదని మాకు కంప్లైంట్ ఇచ్చినాడు. మేము దానిపైన కేసు నమోదు చేసినాము, మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేసాము. అయితే ఈరోజు మధ్యాహ్నము ఈ ములక చెరువు పాత ములక చెరువు చెరువులో ఏదైతే మనిషి కనపడి రియాజ్ మిస్ అయినాడో ఆయన హృదయం ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి బయట తీసాము. ఇంకా కేసు దర్యాప్తు జరగాల్సి ఉంది. డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం మనకు హాస్పిటల్ పంపించి దర్యాప్తు చేయాలనుకుంటున్నాము. ఇంకా కేసు దానికి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. मंगल के दिन से बैठे 4 बजे से मंगल के दिन 4 बजे से अल्लाह क्या तो तकलीफ है क्या तो मेरे बच्चे में तकलीफ करने देता अल्लाह
తూర్పు గోదావరి జిల్లా మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండపేటలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన మండపేట వైఎస్ఆర్ సిపి ఇన్చార్జ్ తోట త్రిమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు చాలా ఘనంగా జరుగుతున్నారు అందరం కూడా పేదవాళ్ళకి మా రాజ్యం వచ్చింది అనేటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం వచ్చింది అనేటువంటి ఆనందంలో ఉన్నారు అందరం ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ఉండగా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దళితులందరూ కూడా ఇది మా రాజ్యం అనేటువంటి పరిస్థితుంది ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు పోయిన తర్వాత మళ్ళీ ఆ పరిస్థితి లేదు మన రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేదవాడు అనుకున్నవాడు అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలందరం కూడా పేదల ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం మాది అనేటువంటి రైతులు యువత కార్మికులు అన్ని వర్గాల వారు కూడా ఎస్సీలు బీసీలు దళితులు మహిళలు యువత అన్ని వర్గాల్లో కూడా ఈ ప్రభుత్వం పట్ల చాలా సంతోషంగానే సంతృప్తిగా ఉన్నారు దానికి నిదర్శనంగానే మన జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు కానీ మరి నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఎంత పెద్ద ఎత్తున అంటే 82% దాటి ఓట్లు పోలేని మన మెండపేట మున్సిపాలిటీ మరి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా
మా ప్రభుత్వానికి మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకి మేము రుణం తెచ్చుకునేటువంటి అనేటువంటి విధంగా ప్రజలందరూ ఓటేశారనేటువంటి సందర్భంగా మనజేస్తూ ఈ ప్రభుత్వానికి మీ అందరి యొక్క ఆశీస్సులు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు తల్లగా ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మీ యొక్క అందరి ఆశీస్సులు మీ అందరి యొక్క మద్దతు కావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకించి వెండపేట ప్రజలకి నా అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్లలాకుల వద్ద కాలువలోకి దూసుకు వెళ్లిన కారు కారులో ఉన్న ఐదుగురు వ్యక్తుల్లో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు క్షేమం. వీరంతా భీమవరానికి చెందిన వారిగా గుర్తింపు. శివరాత్రి సంబరాలు చూసి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర కొండపై వెలిసిన సింహగిరి పురాధీశుడు రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి రుద్రాభిషేకాలు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులైనారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి గ్రామం తలార్లపల్లిలో తమిళేరు జలాశయం వద్ద నూతనంగా వేయించేసిన శివాలయంలో భక్తులు భారీగా పోటెత్తారు. తెల్లవారుజాము నుండి భక్తులు తమిళేరు జలాశయంలో స్నానమాచరించి పూజలు అభిషేకాలు పిండ ప్రదానాలు చేశారు. బియ్యం పిండితో ప్రమిదలు చేసి దీపారాధన అనంతరం ప్రమిదలను జలాశయంలో వదిలారు. క్యూలో నిలబడి 101 శివలింగాలకు భక్తులు దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో అన్న సమాధార గోదావరి జిల్లా మండపేట పట్టణం మహాశివరాత్రి పర్వదినాన్న అన్ని శివాలయాల్లోనూ భక్తులు పోటెత్తారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామ స్మరణతో పులకించిపోయారు. తెల్లవారుజాము నుండి ప్రజలు బారులు తీరి శివుణ్ణి దర్శించుకున్నారు. మండపేట రథం గుడి ఇవో శ్రీదేవి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయించారు. ఆలయ అర్చకులు అయిన విల్లి సుబ్రహ్మణ్య శర్మ షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు. ఒకసారి స్వామి ఇలా చూడు. ఇక్కడి పైకి వేయండి. ఇంకా వేసి ఇదే హోటల్. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని రామవరంలో అరెస్టు. చేశారు.
ఉభయ గోదావరి జిల్లాలు షూటింగ్ లొకేషన్ కు పెట్టింది పేరు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి నదీ తీరంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమా షూటింగ్ లో సందడి చేశారు. దర్శకత్వం రాధాకృష్ణ, నిర్మాత గోగినేని ఆశాజ్యోతి, మధుసూదన్ క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ వారి ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ సందడి చేసింది. అనంతరం సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజలు మెచ్చే విధంగా చిత్రాన్ని రూపొందిస్తున్నామని, సినిమా ఘన విజయం సాధించడం ఖాయమని, చిత్ర యూనిట్ సభ్యులు చాలా కష్టపడి పనిచేస్తున్నారని తెలియజేశారు. సంపూర్ణేష్ బాబు హీరోగా, ఆశాజ్యోతి గోగినేని ప్రొడ్యూసర్గా, అండ్ శ్రీధర్ గూడు సమర్పించి, మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తీయడం జరుగుతుంది. ఇది ఈ మొదటి షెడ్లు మొత్తం కూడా ఈ పాలకొల్లు, అంటే మన పాలకొల్లు సిద్ధాంతం గారు ఉండి ఈ సరౌండ్ లో షూట్ చేస్తూ ఉన్నాం. ఇంకా దీనికి మనం ఏం పేరు ఇంకా దీని నేమే మనం సినిమాకి పేరేం పెట్టలేదు. త్వరలో ఒక వారంలో దాన్ని ఫైనల్ చేద్దాం, డిస్కషన్ తెలుస్తున్నాయి, ఫైనల్ చేద్దాం అనుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఇక సినిమాకి వచ్చి, అంటే జనరల్గా మన ప్రతి సినిమా ప్రతి ఒక్కరు మనం ప్రతి ఒక్కరు ఏమంటాం అంటే ఈ సినిమా ప్రత్యేకంగా చేస్తాం, అది అది కామన్. ప్రతి వాళ్ళు తన సినిమా నమ్ముతుంటారు, కథ నమ్మి చేస్తుంటారు. చెప్పండి ఈ సినిమా గురించి చెప్పాలి. ఒక వే ఆఫ్ లివింగ్ సినిమా చూస్తే దాన్ని ఆ విధంగా వెళ్లకుండా అదొక జోన్, ఆయన ఒక జోన్ క్రియేట్ చేసుకున్నాడు, ఆయన ఒక జోన్ క్రియేట్ చేశాడు. ఆ జోన్ కాకుండా ఒక కథ పట్టుకొని ఈ కథలో సంపూర్ణేష్ బాబు హీరో ఉంటే ఎలా ఉంటుంది, ఆయన ఈ కథ చేస్తే ఎలా ఉంటుంది చేస్తుంది, మేము ఒక చిన్న పాయింట్ ఒకటి తీసుకొని ఎందుకు వచ్చామని ఆ పాయింట్ మాత్రం మీకు ఓపెన్ చేస్తాను. జనరల్గా సొసైటీలో మనం చూస్తే ప్రతిరోజు పేపర్ పట్టుకుంటే మీకు మాకంటే ఎక్కువ తెలుస్తుంది. యాక్చువల్లీ పొద్దున పేపర్ తీగానే ఆ అమ్మాయికి అత్యాచారం జరగబోయిందని, లేదంటే ఏదో రేప్ చేశారని, లేదంటే ఇక్కడ విడాకులు తీసుకున్నారని, లేదంటే గొడవలవుతుందని చెప్పి ప్రతిరోజు మనం మన సమాజంలో జరిగే చాలా మనం చూస్తుంటాం. యాక్చువల్లీ ఒక నెల రోజు మనిషి కానివ్వండి, డైవోర్స్ కానివ్వండి, లేకపోతే ఈ అత్యాచారాలు కానివ్వండి, వీటన్నిటికీ ఒక బ్రేకింగ్ పాయింట్ లాగా మా హీరో ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు సార్. ఏంటంటే ఇక్కడ శీలం అనేది ముఖ్యం ఆడదానికి కాదు, శీలం ఆడదానికి ఎంత ముఖ్యమో మగవాడికి కూడా శీలం అంత ముఖ్యం కదా. మగవాడు శీలం కరెక్ట్గా పవిత్రంగా జాగ్రత్త చూసుకుంటే ఈ సమాజంలో ఏమీ జరగవు అనే ఒక చిన్న ఇతివృత్తాన్ని పట్టుకొని దాన్ని ఎంటర్టైన్మెంట్ వేలో, దీన్ని ఎడ్యుకేట్ చేయడం కాదు, దీన్ని మనం ఏం రీచ్ అవ్వట్లేదు, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వేలో ఒక కథను తయారు చేసుకొని ఆ కథతో మేము ఆడియన్ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఈ ప్రయత్నంలో ఆడియన్ అందరూ కూడా చూసే, అంటే మీ అందరికీ మీ తరపు నుంచి మేము ప్రేక్షణ కోరుతున్నాం. ఈ సినిమాని తర్వాత అందరూ విజయవంతం చేయాలని ప్రస్తుతం ఇది తొలి షెడ్యూల్ ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం మరి గోదావరి అందాల మధ్యనే తొలి షెడ్యూల్ మొత్తం పూర్తి చేసుకుంటాం. ఆల్మోస్ట్ లాస్ట్ వచ్చింది. ఇంకో రెండు సాంగ్ చేయాల్సింది అనుకుంటాను. కాకిపాటి ఆల్మోస్ట్ సగం సినిమా ఫుల్ అయిపోయింది అనుకోండి, అంటే అయిపోద్ది అనుకున్నాను. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇంకా మిగిలిన విషయంకి వస్తాడికి హీరో అయితే మీకు ఆయన చిరపరిచితులే, తర్వాత అందరూ పరిచయం మీకు అందరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయి అయితే వాసంతి హీరోగా చేస్తుంది, ఆ పక్క ఆయన అసలు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా ఎదురు చూపిస్తారు బాగుంది, మీరికి చెప్పాల్సిన అవసరం అనుకుంటారు. వీళ్ళు గెటపులు, ఆ గెటపుల్లో ఉన్నారు గుర్తుపట్టగల, మీరు గుర్తుపడతానని. సో వీళ్ళతో పాటుగా రెండు పోసానికి ఉన్నారు, వైభాస్కర్ ఉన్నారు. ఇలాంటి ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిఓపిగా ముజీర్ మాలిక్ పనిచేస్తున్నాడు, అండ్
దీనికి వచ్చేసి రిమైనింగ్ పార్ట్స్ లో కెమెరా పక్కన పెట్టి ఎడిటింగ్ చేస్తుంటే బాబు చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ అంటే జనరల్ గా నేను కొంచెం నా పేరు రాధాకృష్ణ మల్లెన్ అండి. నేను కొంచెం టీవీలో ఎక్కువ పరిచయం. నేను సినిమా అయితే ఇంతకుముందు దాగుడు దండకు చేస్తున్నాను, దాగుడు కూడా దండకు సినిమా చేస్తున్నాను. ఇది రెండో ప్రయత్నం నాకు. రెండవది ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ ప్రజోక్షణకి అతన్ని మనం సినిమాకి పరిచయం చేస్తున్నాం. దాంతోపాటుగా ఇంకా మిగిలిన సపోజ్ శశి కొరియోగ్రాఫర్ అతను, ఆయన కూడా మీడియాలో చాలా సార్లు చూసుకుంటారు. ఆయన కూడా ఫస్ట్ సినిమా ఇదండి. ఆల్మోస్ట్ చాలామంది టీంకి ఒక మొదటి ప్రయత్నంగా ప్రతి వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ లేకుండా వాళ్ళ టాలెంట్ టీమ్ తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి ఇష్యూ పడుతుందిగా యాక్చువల్లీ మా ఫ్రెండ్ మన వేస్తారు అండి, ఆయన డైరెక్టర్ బేసికల్గా ఆయన మాకు ఇచ్చేస్తున్నారు. సో ఇది అంటే అందరికీ నమస్కారం. మెయిన్ పాలకొల్లు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ, ఈస్ట్ వెస్ట్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఏరియాలో నా సొంత ఏరియా లాగా ఫీల్ అవుతుంటుంది, నా సొంత ఊర్లాగా. మేము ఫస్ట్ కొబ్బరిమట్టి ఈ ఏరియాలోనే ఎక్కువ వరకు చేశాము. ఇప్పటివరకు మీరు చూసిన సినిమా లాస్ట్ కొబ్బరిమట్టి చూశారు, హృదయకాలం చూశారు, సింగం 1, 2, 3 చూశారు, వైరం చూశారు. ఇది మాత్రం గురుగారు చెప్పినట్టు ఒక చిన్న పాయింట్ మీద కథ చెప్పినప్పుడు నాకు అది ఆల్మోస్ట్ గురుగారు ఓకే అని చెప్పారు. ఒక కొత్త కథ అంటే మీరు ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటిది నా ద్వారా కామెడీ అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, ఇంకా మిగతా సినిమా అంతా ఎక్స్పెక్ట్ చేస్తాను. గురుగారు ఏదో సెకండ్ సినిమా అని చెప్తుందని చాలా సినిమాలు చెప్తుంది ఎక్స్పీరియన్స్ గురుగారికి చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, ఒక 1 వీక్లో ఫస్ట్ రిలీజ్ చేస్తాం. ఒక చిన్న నటుని ఆదరించిన మీ అందరు, కొబ్బరిమంట సినిమాను ఆదరించిన మీ అందరు త్వరలో ఈ సినిమా ముందుకొస్తుంది. ఈ సినిమాను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేశ్. థ్యాంక్ యూ. సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అండి ఇది. ఈ చిత్రం పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో మొత్తం ఫస్ట్ షెడ్యూల్ జరుగుతూ ఉంది. ఈ దీనిలో మా సంపూర్ణ స్టోరీ నటిస్తున్నారు. చాలా బాగా అనుకున్న దానికంటే చాలా బాగా వస్తుందండి మూవీ. వాసంతి అని కొత్తగా పరిచయం చేస్తున్నామండి. ఈ సినిమాలో నటిస్తున్న ఆర్టిస్టులు అందరూ కూడా చాలా 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 కోఆపరేటివ్గా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మా డైరెక్టర్ మల్లెన్ రాధాకృష్ణ గారు, బ్రదర్ అండ్ నాకు ఈ ప్రాజెక్ట్ హార్ట్ అండ్ సోల్గా పనిచేస్తున్నారు. అసలు ప్రతి ఒక్కళ్ళు ఈ టీమ్కి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హార్ట్ పెట్టి చేస్తున్నారు. టీమ్ వర్క్ వల్ల అంతా చాలా సవ్యంగా జరుగుతూ వస్తుంది. త్వరలోనే మీ ముందుకు రాబోతుందండి ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకుని. థ్యాంక్ యూ. మా కెమెరామెన్ ముజీర్ గారు చాలా బాగా చూపిస్తున్నారు మూవీని, బాగా అద్భుతంగా చూపిస్తున్నారు. దీనికి రచన సహకారం ఇచ్చిన గోపీకిరణ్ గారికి, మోహన్ గారికి, శివరామ్ గారికి చాలా కృతజ్ఞతలు. అండ్ కోల నాయక్ గారు మా ఎగ్జిక్యూటివ్గా ఉంది, అంతా మాకు పైన వర్క్ అంతా చూసుకుంటున్నారు. చాలా బాగా అన్నీ అరేంజ్ చేస్తున్నారు. మాకు అంతా చాలా సపోర్టివ్గా ఉంది చూస్తున్నారు. అండ్ మా ప్రతి ఒక్క టెక్నీషియన్కి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. సో త్వరలోనే మేము ఇందుకు అందరు టీంతో కలిసి మేము ముందుకు రాబోతున్నాము. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ మూవీలో చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ క్యారెక్టర్ కంటే ఎక్కువ అంటే చాలా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నారు. చాలా బాగా వస్తుందని నమ్ముతున్నాను. కాకినాడ రేవూరు గ్రామంలో యథేచ్ఛగా మట్టి త్రవ్వకాలు జరుగుతున్నాయి. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదంటున్న స్థానికులు. రేవూరు గ్రామానికి చెందిన ఓ అధ్యక్షుని కనుసన్నల్లో మట్టి త్రవ్వకాలు జరుగుతూ ఉండడంతో అటువైపు కన్నెత్తి కూడా చూడని మండల గ్రామ రెవెన్యూ అధికారులు భారీగా మట్టి త్రవ్వకాలు చేస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. తూర్పుగోదావరి జిల్లా మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు హౌస్ అరెస్ట్.
వివరాల్లోకి వెళితే అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు నిరసనగా సంఘీభావం తెలియజేయటకు బిక్కవోలు పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును క్యాంప్ కార్యాలయం వద్ద హౌస్ అరెస్ట్ చేసిన మండపేట పోలీసులు ఈ రోజున అనపర్తి మాజీ శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని అక్రమంగా ఆయనకి సంబంధం లేనటువంటి ఒక కేసు విషయంలో అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడమే. ఏం చేద్దంటే చనిపోయిన ఆయన జనవరి 18న మరి ఆయన అనుమానాస్పద మృతిగా ఆ రోజు ఇష్టి చేసి ఆ వేళ ఆయన మీద డైరెక్ట్ ఆయనే చంపినట్టుగా మరి కేసు పెట్టాలని చెప్పి ఆలోచించి కుదరక దాన్ని పక్కన పెట్టి మరలా మరి ఇవాళ దగ్గర దగ్గర 2 నెలల తర్వాత ఒక తప్పుడు రిపోర్టులతో మరి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు. ఇది చాలా దారుణం. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే వారి యొక్క భావాన్ని మరి స్వేచ్ఛగా వ్యక్తం చేసుకునే హక్కు ఉంది. ఆ యొక్క భావాన్ని వ్యక్తం చేయకుండా ఆయన అక్కడ చదువుతున్నటువంటి అనేక అక్రమాల మీద అనుపతి నియోజకవర్గంలో పోరాటం చేస్తూ ఉంటే మరి ఆయన మీద కేసులు పెట్టడం, ఆయన బిక్కోలు పోలీస్ స్టేషన్లో ఉంటే అక్కడికి వెళ్దాం అనుకునేటప్పటికి మరి నన్ను అవసర చేయడం, ఇది ప్రజాస్వామ్యానికి. పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలం వైఎస్ఆర్సిపి పార్టీ 11 వసంతాల వార్షికోత్సవ సంబరాలు టి నరసాపురం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 11వ వార్షికోత్సవ ఉత్సవాలను పార్టీ జెండాను వైఎస్ఆర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సామంతపూడి సూర్యనారాయణరాజు చేతుల మీదుగా జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలు పార్టీ కొరకు కష్టపడి పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కరోనా కష్టకాలంలో కూడా ఎంతో గొప్పగా తీర్చిదిద్దిన మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుడు అని నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి ఆ అభివృద్ధి కార్యక్రమాలే మంచి విజయాన్ని ఇస్తాయని పంచాయతీ ఎలక్షన్ లో కూడా విజయభైరి మోగించిన వైఎస్ఆర్సిపి.